కర్షక సోదరులకు నమస్సులతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సేంద్రియ సాగు విధానాలతో 30 ఎకరాలలో ఆయిల్ ఫామ్ను సాగు చేస్తూ విజయపదంలో దూసుకుపోతున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం. సుస్థిర వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనం ఆ క్షేత్రం. పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయానికి మణిహారం ఆ క్షేత్రం. 30 ఎకరాల ఆ సువిశాల ఆయిల్ ఫామ్ తోటలో గత 3 ఏళ్లుగా రసాయన ఎరువుల మాటలేదు, పురుగుల మందులకు తావులేదు, కేవలం కూలీలకు తప్ప ఇతర సాగు ఖర్చులు లేవు. పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయమంటే జూదంలా మారిందని క్షేత్రాన్ని వీడి పరాయి వృత్తుల బాట పడుతున్న ఎంతోమంది కర్షకులకు నూతనోత్సాహాన్నిచ్చే సరికొత్త వెలుగు కిరణం అతని వ్యవసాయం. గో ఆధారిత వ్యవసాయానికి ఆధునిక హంగులద్ది ఆయిల్ ఫామ్ సాగులో ఎకరాకు 14 టన్నుల దిగుబడిని నమోదు చేస్తున్నారు ఆ రైతు. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామానికి చెందిన ఈ యువ రైతు విజయగాథతో ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీ ముందుకొచ్చింది, చూడండి. గత 6 దశాబ్దాలుగా వ్యవసాయంలో అనేక మార్పులొచ్చాయి. జనాభాకు అనుగుణంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడం ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య. మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడటం వల్ల తాత్కాలికంగా మంచి ఫలితాలు వచ్చినా దీర్ఘకాలంలో భూములు నిస్సారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ దుష్పరిణామాలను ఇప్పటికే గమనిస్తున్నాం. 30-40 ఏళ్లుండే పండ్లు, తోట పంటల జీవితకాలం ఇప్పుడు 15-20 ఏళ్లకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విపరిణామాలను సమర్థవంతంగా అధిగమించేందుకు రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం బాటపట్టాడు ఈ యువ రైతు వంకినేని రంగారావు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని చాటపర్రు రైతు వంకినేని స్వగ్రామం. ఆ ప్రాంతం పూర్తిగా మాగాణి భూములవడంతో మెట్ట వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామంలో 30 ఎకరాల భూమిని దఫదఫాలుగా కొనుగోలు చేసి 12 ఏళ్ల క్రితం ఆయిల్ పామ్ నాటారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎకరం భూమి విలువ ఎంతో తెలుసా? 25 నుంచి 30 లక్షల రూపాయలు. కాంగ్రెస్కు చెందిన ఓ ప్రముఖ రాజకీయవేత్త లింగపాలెం జంగారెడ్డిగూడెం మండలాల్లో దొరికిన కాడికి 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన గుప్పిట్లో పెట్టుకోవడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయని రైతులు చెబుతున్నారు. ఇక్కడ భూములు ఇసుకతో కూడిన ఎర్రనేలలు. మొక్కజొన్న, నిమ్మ, పొగాకు, కొబ్బరి, అరటి వంటి పంటల సాగుకు ఈ ప్రాంతం అనువుగా ఉంది. యువరైతు రంగారావు స్వతహాగా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. బిజినెస్ మెన్గా కంటే రైతు అని చెప్పుకుంటే అతడిలో గర్వం ఉప్పొంగుతుంది. కదిలే పంట చేనులా సేద్యంతో మమేకమై మొక్క తన ఉనికిగా, వ్యవసాయం తన చిరునామాగా మార్చుకుని ఆయిల్ పామ్, కొబ్బరి సాగులో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ 30 ఎకరాల ఆయిల్ పామ్ వ్యవసాయంలో గత 3 ఏళ్లుగా ఈ రైతు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా నిలిపేశారు. ఒక ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చని డాక్టర్ సుభాష్ పాలేకర్ ఇచ్చిన పిలుపు ఈ యువ రైతును అమితంగా ఆకట్టుకుంది. సేంద్రియ సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవడానికి రాష్ట్రాలు దాటి ఈ విధానాలను అధ్యయనం చేశారు. అయితే వాటికి తనకున్న పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక పద్ధతులను జోడించి ఆయిల్ పామ్ సాగులో ప్రస్తుతం ఎకరాకు 14 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈ మెట్ట వ్యవసాయం మీద ఉన్న మక్కువతో 15 సంవత్సరాల క్రితం
లింగపాలి మండలం ముడిచెర్ల గ్రామంలో ఈ మెట్ట భూమిని సేకరించి ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఈ మెట్ట వ్యవసాయం అంతకుముందు లాభసాటిగా ఉండేది కాదు. ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం మానేసి పట్టణాలు వెళ్ళిపోవటం, వివిధ రకాలైన ఉద్యోగాలు అలా ఎత్తుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితుల్లో నేను ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాను. ఆ టైంలో ఇక్కడ ఆయిల్ పాము, కొబ్బరి, కోకో, మొక్కజొన్న వంటి పంటలు రైతులకు లాభసాటిగా గిట్టుబాటుగా ఉండటంలో ఈ ఆయిల్ పాముని 57 మొక్కలు 9 మీటర్ల దూరంతో నాటి ఇక్కడ 30 ఎకరాల్లో మేము ఆయిల్ పాము వ్యవసాయం చేస్తున్నాం. ఈ 13 సంవత్సరాలు అయింది. ఈ 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూర్తిగా నేను గత 10 సంవత్సరాలు ఈ ఆర్గానిక్ కాకుండా ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులతో ఈ ఆయిల్ పాము తోటను పెంచడం జరిగింది. అలా పెంచినప్పుడు ఈ సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వలన ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ఈ కూలీ రేట్లు ఈ పెరిగిపోవటం వలన వ్యవసాయం అంత గిట్టుబాటుగా అనిపించలేదు. ఆ పరిస్థితుల్లో ఈ ఆయిల్ పామ్ వ్యవసాయాన్ని గత 3 సంవత్సరాలుగా మేము పూర్తిగా పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ వాడలేదు. కనీసం అంతకుముందు 2 సంవత్సరాలు మేము కలుపు మందులు వాడుతూ ఉండేవాళ్ళం. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి ఏ విధమైన కలుపు మందులు కూడా మేము వాడటం లేదు. పూర్తిగా జీవామృతం తయారు చేసి చెట్టుకి ప్రతి నెల 10 లీటర్లు జీవామృతాన్ని అందిస్తూ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. ఈ పామాయిల్ అంతకుముందు మేము 8 నుంచి 10 టన్నులు దిగుబడి సాధించేవాళ్ళం. ఈ జీవామృతంలోకి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా 10, 12, ఈ సంవత్సరం మేము 14 టన్నులు పామాయిల్ దిగుబడి సాధించాం. ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా ఇంకొక 2 టన్నులు ఎక్కువ సాధించే దిశగా మొక్కలు చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నాయి. ఈ 3 సంవత్సరాలకు ముందు మేము అనేక రకమైన రసాయనిక ఎరువులతో పాటు అనేక సూక్ష్మ పోషక పదార్థాలు, బోరాను, మెగ్నీషియం లాంటి వీటిని వాడుతూ ఉండేవాళ్ళం. అయితే ఈ వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత వాటిని కూడా పూర్తిగా మానేయటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఆకుల్లో కానీ, మొక్కల్లో కానీ ఏ విధమైన పోషకాల లోపం కూడా లేకుండా మొక్కలన్నీ చాలా ఆరోగ్యంగా మంచి దిగుబడిని ఇస్తూ ఉన్నాయి. మేము ఈ సంవత్సరం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో భూమిసార పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఆ పరీక్షల్లో కూడా మా భూమిలో ఏ విధమైన పోషకాలు నష్టం లేకుండా అన్ని పోషకాలు కూడా ఉండవలసిన రీతిలో ఎంత ఉండాలో అంత శాతం పూర్తిగా ఉండటం జరిగింది. ఈ విధానంలో 30 ఎకరాలకి ఒక ఆవు సరిపోతుంది. కానీ ఏంటంటే మేము ఇక్కడ ఒక 10 ఆవుల్ని ఒక చిన్న షెడ్డు నిర్మించి దానికి అనుగుణంగా ఏంటంటే ఒక చిన్న యూరిన్ ట్యాంకులు, వాటితో పాటు ఒక పేడ ట్యాంకులు నిర్మించి ఒక సిస్టమ్ను మేము సొంతంగా ఇక్కడ మాకున్న పరిజ్ఞానంతో డెవలప్ చేయడం జరిగింది. రైతు వంకినేని పంట సాగు వరకు పూర్తిగా పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తున్నారు. అదేంటి, 10 నాటు ఆవులున్నాయి, వీటి పోషణ నిర్వహణకు పనివారు ఉండాలి, ఇదంతా ఖర్చే కదా అనుకోవచ్చు. కానీ ఈ రైతు నాటు ఆవుల్లో కూడా అధిక పాలచార కలిగిన మేలుజాతి ఆవులను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మేపుతున్నారు. పాల ద్వారా ఆదాయం రావటం వల్ల మేపు ఖర్చు భారంగా లేదు. 0 బడ్జెట్ వ్యవసాయంగా దీన్ని, ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆవుల పోషణ కూడా మనకు భారం కాకూడదు. అట్లా నాటు ఆవుల పోషణ భారం కాకుండా ఉండటం కోసం మేము భారతదేశంలో అత్యంత సార కలిగినటువంటి కొన్ని జాతులను ఎన్నుకోవడం జరిగింది. ఆ జాతుల్లో ముఖ్యంగా గిర్రు, సాహివాల్, కాంక్రేజ్, దియోని ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన జాతుల్ని మేము ఎన్నుకున్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి గిర్రు ఆవు ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి పాల దిగుబడి ఇవ్వగలిగిన ఆవుగా గుర్తింపు పొందింది. అలా అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ మేము ఈ గిరిజాతిని పోషిస్తున్నాం. ప్రతి ఆవు కనీసం రోజుకి 1-10 లీటర్ల పాలు ఇచ్చే విధంగా ఉన్న పారసాలు కలిగిన ఆవుల్ని పోషించితే రైతుకు అదన ఆదాయం కలగటంతో పాటు ఆవుల పోషణ ఆ పాల నుంచి వచ్చే దిగుబడితోనే మనం వాటిని ఈజీగా పోషించవచ్చు. అట్లా పోషించడం వలన రైతు మీద ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అప్పుడు వాటి నుంచి వచ్చే పదార్థాలైనటువంటి ఈ పేడ, యూరిను ఇట్లాంటి వాటితో మనం ఈ జీవామృతం తయారు చేసి మొక్కలకు అందించడం వలన మా వ్యవసాయం పూర్తిగా 0 బడ్జెట్గా, అంటే ఏ విధమైన ఖర్చు లేని 0 బడ్జెట్ వ్యవసాయంగా, కేవలం ఇక్కడ ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి పాలేర్లు, అట్లాగే ఈ గెలలు నరికి లోడ్ చేసే మనుషులతో తప్ప మరి ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా మేము ఇక్కడ వ్యవసాయాన్ని చేయగలుగుతున్నాం. రైతు రంగారావు ఫామ్ లో 30 ఎకరాలకు 3 పనివారు మాత్రమే ఉన్నారు. తోట మొత్తం డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం వల్ల పనివారి అవసరం తగ్గింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల తోటలో కలుపు తీసే పని లేదు. భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెరిగేందుకు ఉన్న వనరులతో అన్ని విధాలా కృషి చేస్తున్నారు. మరి జీవామృతం తయారీకి ఈ రైతు అనుసరిస్తున్న పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి? సేంద్రీయ వ్యవసాయం వల్ల ఖర్చులు ఏ మేరకు తగ్గుతాయి? దిగుబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉందా?
వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైతు వంకినేని ఆవుల కోసం ప్రత్యేకంగా చిన్న షెడ్ ఏర్పాటు చేశారు. జీవామృతం తయారీకి అవసరమైన ఆవు మూత్రం, పేడను సేకరించేందుకు ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆవులు ఇచ్చినటువంటి మూత్రం ఆటోమేటిక్గా పైప్ లైన్ ద్వారా యూరిన్ షెడ్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ సేకరించినటువంటి పేడని తీసి పేడ తొట్టులో వేస్తూ ఉంటాం. ఇవి యూరిన్ ట్యాంకులు. ఈ షెడ్ నుంచి సేకరించినటువంటి యూరిను ఈ ట్యాంకుల్లో కలెక్ట్ అవుతుంది. ఇక్కడ 4 ట్యాంకులు నిర్మించామండి. ఈ 4 ట్యాంకుల్లో కూడా ప్రతి 2 రోజులకి ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 2000 లీటర్లు. ప్రతి ట్యాంకు కూడా 2 రోజులకు ఒకసారి 100 కేజీలు పేడ, 50 లీటర్ల మూత్రం, 10 కేజీలు ఏదో ఒక పప్పు జాతి ధాన్యాలకు సంబంధించినటువంటి పిండి, 10 కేజీలు నల్లబెల్లం కలిపి మన పొట్ట లేదా గట్టు నుంచి సేకరించినటువంటి 4-5 దోసెళ్ళు మట్టిని దీనికి కలిపి దాన్ని మిగిలిన భాగం అంతా కూడా మా నీళ్లతో నింపి దాన్ని క్లాక్ వైజ్లో తిప్పడం జరుగుతుందండి. అలా ప్రతిరోజు 2-3 సార్లు తిప్పుతాము. ఇది 3 రోజులకి ఇది జీవామృతం రెడీ అవుతుంది. 3 నుంచి 7 రోజుల లోపు అంటే పేడను ఏంటంటే మనం సేకరించేటప్పుడు 3 రోజుల లోపు పేడను సేకరించుకోవడం ఈ విధానానికి ఉత్తమం. అలాగే యూరిను ఎంత ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటే అంత మంచిది. అట్లా 3వ రోజు తర్వాత ఇది మనం పొలంలో పోసుకోవడానికి సిద్ధమవుతుంది. 7వ రోజు వరకు ఇది దీంట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటుంది. ఈ 7 రోజుల లోపు దీన్ని మనం డ్రిప్ ద్వారా కానీ లేదా ట్రాక్టర్ల ద్వారా కానీ మనం మొక్కలకు అందించడం జరుగుతూ ఉంది. మేము కొత్తగా ఇప్పుడు ఈ జీవామృతంతో పాటు సూడోమోనాసు, అట్లాగే ట్రైకోడర్మా విడి లాంటి ఈ జీవన ఎరువుల్ని జీవామృతంతో పాటు కలిపితే అది 3 రోజుల తర్వాత పరిశీలిస్తే అది విపరీతంగా ఎన్హాన్స్ అవుతుంది, డెవలప్ అవుతుంది. దాన్ని జీవామృతం ద్వారా మొక్కలకు అందించడం జరుగుతూ ఉంది. ఈ జీవామృతాన్ని ఒక ట్యాంకర్లోకి లోడ్ చేసి ఇదంతా కూడా మెకనైజ్డ్గా మనుషుల అవసరం లేకుండా మోటార్ ద్వారా ఈ యూరిన్ తోడినా లేదా ఈ వాటర్ తోడినా మళ్ళీ వీటిని ట్యాంకర్లోకి తోడినా కూడా ఒకే ఒక మోటార్ సాయంతో ఒక మనిషి సాయంతో మేము ట్రాక్టర్లో లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ట్రాక్టర్ ద్వారా మొక్కలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ ట్యాంకులు 1100 లీటర్ల ట్యాంకుల్ని మేము సేకరించడం జరిగింది. మన భద్రాచలం పేపర్ మిల్లులో వాళ్ళు ఏదో వచ్చిన వాటిని డిస్పోజ్ చేస్తూ ఉంటారు. అలాంటి డిస్పోజల్స్లో కొని మేము రైతులను తెచ్చుకుని వాటిని ఉపయోగించుకుంటున్నాం. వాటిని ట్రక్ మీద పెట్టి వాటిని లోడ్ చేసుకొని మనుషుల సాయంతో ప్రతి మొక్కకి ప్రతి నెల 10 లీటర్లకు తక్కువ కాకుండా అందిస్తూ ఉన్నాం. ట్రాక్టర్ సహాయంతో 2 డ్రమ్ముల్లో నింపిన జీవామృతాన్ని 2 మనుషుల సహాయంతో ట్యాంకులకు అమర్చిన పైపుల ద్వారా గంటకు 1 ఎకరం ఆయిల్ పామ్ చెట్లకు అందించగలుగుతున్నారు. రోజులో 10 ఎకరాలకు అందించే వీలు ఏర్పడింది. ఈ విధంగా ప్రతి పని సులభంగా పూర్తయ్యే విధంగా రైతు రంగారావు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ విధానం ఏంటంటే మన ఒక నాటుజాతి ఆవులో 1 గ్రాము పేడలో 400 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అట్లాగే మన పుట్ట గట్టు మట్టిలో కూడా 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని దీంట్లో ఇవ్వటం ద్వారా మనం దీన్ని ప్రతి 20 నిమిషాలకి ఈ దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా డబుల్ అవుతూ ఉంటుంది. అట్లా 7 రోజుల వరకు కూడా విపరీతంగా ఈ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో దీన్ని తీసుకెళ్లి మనం భూమికి అప్లై చేసినప్పుడు ఈ సూక్ష్మక్రిములు ఆ మట్టిలోని పదార్థాలని మాడిఫై చేసి మొక్కకు అందించడం ద్వారా మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు అలాగే సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అంది మొక్క ఆరోగ్యంగా అత్యధిక దిగుబడులు ఇచ్చే విధంగా మాడిఫై అవుతుంది. కాబట్టి ఈ విధానాన్ని మేము అవలంబిస్తున్నాం. ఈ జీవామృతం వాడటం మొదలుపెట్టిన తర్వాత చెట్టు పాదుల్లో ఈ గ్రీన్ మాస్ బాగా పెరిగింది. అట్లాగే ఈ వానపాములు విపరీతంగా పెరిగినాయి. బొరియలు విపరీతంగా మట్టిని పైకి తీసుకొచ్చి విపరీతంగా బొరియలు పెట్టి తోటంతా కూడా వానపాములు డెవలప్ అయినాయి. అట్లాగే నీటిని పట్టుంచే గుణం పెరిగింది. భూమిలో ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది. దీనివల్ల కూడా అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంది.
30 ఎకరాల ఆయిల్ పామ్ సాగులో రైతు వంకినేని నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ పద్ధతిని అనుసరిస్తున్నారు. పామ్ ఆయిల్ చెట్లకు నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కనుక జెట్ డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం మరింత పెరిగే విధంగా అంతర పంటగా కోకో పంటను సాగు చేశారు. ఇక్కడ మా పొలంలో అంతర పంటగా కోకో పంట సాగు చేయడం జరుగుతూ ఉంది. మేము దాదాపుగా 165 మొక్కల్ని ఎకరానికి నాటడం జరిగింది. ఈ మొక్కలను కూడా పూర్తిగా సేంద్రీయ విధానంలో పెంచుతున్నాం. 3 సంవత్సరాల క్రితం నాటాం. ఈ భూమికి అదనంగా ఈ మొక్కల నుంచి వచ్చే ఆకులు కానీ వీటి వలన మల్చింగ్ ప్రక్రియ కూడా మాకు ఇక్కడ చాలా బాగుంది. అలాగే ఈ పామాయిల్ నుంచి సేకరించే గెలలను కూడా మేము ఇక్కడ మల్చింగ్గా వాడి ఈ మల్చింగ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం. దీనివల్ల నీరులో ఆవిరయ్యే శాతాన్ని తగ్గించగలుగుతున్నాం. అలాగే మేము ఇచ్చే నీరు రోజుకి దాదాపుగా 250 లీటర్లని 2 జట్లు ద్వారా, అలాగే కోకోకు వచ్చేటప్పటికి 8 లీటర్ డిప్పర్స్ ద్వారా ఒక 50-60 లీటర్లను ఇచ్చి ఈ పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. సహజంగా ఆయిల్ పాము సాగు చేసే రైతులు కెమికల్ మెన్యూర్స్ వాడటం వలన కానీ పురుగు మందులు వాడటం వలన వీటి వలన వ్యవసాయ ఖర్చు విపరీతంగా ఉంటా ఉంది. ఎకరానికి ప్రతి రైతుకి 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మేము ఈ సేంద్రీయ వ్యవసాయంలో 10,000 లోపు, అంటే దీంట్లో కూడా ఏంటంటే గెలలు కోయటం అలాగే లోడ్ చేయటం ఇలాంటి ఖర్చులన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ఈ వీటి వరకు మాత్రమే 10,000 లోపు మాత్రమే మాకు ఇక్కడ వ్యవసాయానికి ఖర్చు అవుతూ ఉంది. 15-20 వేల రూపాయలు మేము ఈ సేంద్రీయ విధానంలో ఆదా చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం మేము ఇక్కడ 14 టన్నులు దిగుబడి తీయటం జరిగింది. ఈ వినూత్నమైన సాగు పద్ధతుల ద్వారా మేము గత 3 సంవత్సరాలుగా అత్యధికమైన ఆదాయం తీయటం జరుగుతూ ఉంది. రైతు వంకినేని రంగారావు ఈ ఏడాది ఆయిల్ పామ్లో టన్నుకు 7,000 చొప్పున ధర పొందగలిగారు. అంటే ఎకరాకు వచ్చిన 14 టన్నులకు 98,000 ఆదాయం వచ్చింది. సాగు ఖర్చు 10,000 పోను, 88,000 నికర లాభం వచ్చింది. వచ్చే ఏడాది నుంచి కోకో దిగుబడి ప్రారంభమవుతుంది కనుక అసలు ఖర్చే లేకుండా సేంద్రియ సాగును పరిపూర్ణం చేసుకోగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అంతర పంటగా కనుక కోకో సాగు చేసినట్లయితే కనుక కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ళు, అంటే కొబ్బరికోలో అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్లో కొంచెం షేడ్ ఎక్కువ అవడం వలన కొంచెం దిగుబడి తగ్గుతుంది. ఏమైనా 2 నుంచి 3 క్వింటాళ్ళు ఆదాయం దీంట్లో తీసుకోవచ్చు. దాని మీద 3 క్వింటాళ్ళు అంటే ఒక 130-150 రూపాయలు కోకో బీన్స్ యావరేజ్ రేట్ తీసుకుంటే కనుక 40-45 వేలు సాధించవచ్చు. దీంతో పూర్తిగా ఏంటంటే ఆయిల్ పామ్ మీద వచ్చే ఆదాయం కానీ అలాగే కోకోలో వచ్చే కొంత ఆదాయంలో మిగులు కానీ కలిపితే రైతుకి మంచి ఆదాయం నికరంగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆయిల్ పామ్ అనేది రైతులకి చాలా ఈజీగా సాగు చేసుకోగలిగిన పంట. కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ దిగుమతిగా మనం ఖర్చు పెడుతున్నాం. ఈ దీని నుంచి బయటపడటం కోసం అలాగే రైతుకి మంచి గిట్టుబాటుగా ఉండి ఏ విధమైన సస్యరక్ష చర్యలు అవసరం లేకుండా ఏ ఒక దొంగతనానికి కానీ ఇంకో రకంగా ఇబ్బంది లేకుండా రైతుకి మంచి ఆదాయం వచ్చే పంటగా మెట్ట వ్యవసాయంలో ఈ ఆయిల్ పామ్ పంట ప్రథమ స్థానంలో ఉంది. ఇది రైతుకి బాగా గిట్టుబాటు అయ్యే పంట కాబట్టి రైతులందరూ కూడా ఆయిల్ పామ్ సాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రైతులు త్వరగా ప్రభావాన్ని చూపే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని విస్మరించడంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, ఇలా ఎటు చూసినా అంతా విషం విషం విషం. ఈ విపరీత పరిణామం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చెట్టు మొదలులో పోస్తున్న గరళాన్ని గమనించకుండా ఆకుల్లోని పచ్చదనం చూసి సంబరపడినంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులంతా రసాయన వ్యవసాయంతో విసిగిపోయి స్వచ్ఛందంగా తమకు తాము ఈ పద్ధతుల వైపు ఆసక్తి చూపిన వారే. రైతు వంకినేని వంటి ఎంతోమంది రైతులు ఈ దిశగా ముందడుగు వేయటం శుభపరిణామం. కానీ సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మాత్రం శూన్యం. పంట ఏదైనా దాని ద్వారా పొందే ఆర్థిక ఫలితాలే రైతుకు గీటురాయిగా చెప్పవచ్చు. మరి ఆధునిక పద్ధతులతో సేంద్రియ వ్యవసాయంలో ఇప్పుడు నమోదవుతున్న ఫలితాలను బట్టి చూస్తే అటు రైతుకు ఇటు పర్యావరణానికి ఈ విధానాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వీటిని వ్యవసాయ విద్యలో పాఠ్యాంశంగా చేర్చి సేంద్రియ సాగు పద్ధతులపై పరిశోధనలను విస్తృతం చేస్తే ప్రతి రైతు ఈ దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చూపు బలంగా ఉన్న చెట్టు మొదలుపై కాదు,
వేర్లకు విషం చేరకుండా చర్యలు చేపడితే ఈ పరిస్థితిలో త్వరగా మార్పు వచ్చే అవకాశం ఉంది.